हेलो फ्रेंड्स, वेलकम टू विलेज वंटकालू। फ्रेंड्स, इवाल्टी स्पेशल रेसिपी चेपल पच्चड़ी। चेपल पच्चड़ी इला रेडी चेसुकोनी स्टोर चेसुकुन्नारनुकोंडी, इधी 6 months वर की निल्व उंटुंदी। चाला चाला रुचिकरंगा उंटुंदी, एक्कड़ कूडा वाटर तगलकुंडा दीन्नी एयर कंटेनर बॉक्स लो स्टोर चेसुकोनी एप्पुडु कावालनुकुंटे अप्पुडु सर्व चेसुकुन्नारंटे चाला टेस्टीगा चाला बागुंटुंदी। ఇదే ప్రాసెస్లో ఇదే విధంగా ఈ చేపల పచ్చడిని రెడీ చేసుకున్నారంటే ఎక్కువ రోజులు తాజాగా చాలా ఫ్రెష్గా కలర్ఫుల్గా ఇలాగే ఉంటుంది। మరి సింపుల్ అండ్ టేస్టీ ఈ చేపల పచ్చడిని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము। చేపల పచ్చడి రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ 1/2 kg చేపల్ని తీసుకున్నాను। చేపల్ని బాగా కడిగి వాటిని సాల్ట్ అలాగే నిమ్మకాయ వేసి బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ లోకి తీసుకున్నాను। తర్వాత స్టవ్ పై ఒక బాణలి నుంచి దానిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి। ఇక్కడ ఆయిల్ ని కొంచెం తక్కువగా వేసుకోవాలి, ఎందుకంటే మనం ఒకేసారి ఎక్కువ ఆయిల్ వేసుకుంటే మనం ఇది ఈ ఆయిల్ మళ్ళీ ఏ కర్రీస్ లో వేసుకోవడానికి కుదరదు, కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఈ ఫిష్ ముక్కల్ని షాలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాతనే రెండో వైపు తిప్పుకోవాలి, వేసుకున్న వెంటనే కలపకూడదు, దాన్ని కత్తుకొని సరిగ్గా రావు కాబట్టి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిరగ తిప్పేసుకోవాలి। రెండు వైపుల కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। అలా ఫ్రై అయిన చేప ముక్కల్ని వేరొక ప్లేట్ లోకి తీసుకోవాలి। అలా ఫ్రై చేసుకున్న తర్వాత అదే ఆయిల్ లో పోపు రెడీ చేసుకుందామండి। పోపు కోసం ఒక 2 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి। ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలో 1/2 teaspoon జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి। జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఈ ఆయిల్ని చల్లారనివ్వాలి, రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు ఈ ఆయిల్ని చల్లార్చుకోవాలి। ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత అందులో 1/2 teaspoon పసుపు వేసుకోవాలి। ఆ తర్వాత 1/2 teaspoon వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। వెల్లుల్లిని కచ్చపచ్చగా దంచి దానిలో వేసుకోవాలి। దీని ఫ్లేవర్తో చట్నీ చాలా బాగుంటుంది। మనం ఆవకాయ చట్నీని ఎలాగ పెట్టుకుంటామో అలా అదే విధంగా పోపును రెడీ చేసుకోవాలి। ఆ తర్వాత అందులో 1/2 teaspoon జీరా పౌడర్ వేసుకోవాలి, 3 teaspoon కారం వేసుకోవాలి, 1 teaspoon salt వేసుకోవాలి, 1 teaspoon ధనియా పౌడర్ వేసుకోవాలి। ఈ పౌడర్ రెడీ చేసుకునేటప్పుడు ఒక 2-3 వెల్లుల్లి రెబ్బల్ని దానిలో వేసుకొని కచ్చపచ్చగా దంచి మనం ఇందులో వేసుకున్నాం అనుకోండి, దీని ఫ్లేవర్తో చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది। ఇది ఒక వెరైటీ, ఈ టిప్ మాత్రం మర్చిపోకండి। దీని ఫ్లేవర్తో చట్నీ అనేది చాలా రుచికరంగా ఉంటుంది। ధనియాలను పౌడర్ చేసుకునేటప్పుడు ఒక 2-3 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకున్నారనుకోండి, ఇది ఎలాంటి నీచు కూరల్లోకైనా చాలా రుచికరంగా ఉంటుంది। అవన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న చేప ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇక్కడ నేను వేసుకున్న ఉప్పు కారం అనేది కరెక్ట్గా సరిపోయిందండి। చేప ముక్కల్ని కూడా అందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి। చాలా సింపుల్గా ఈజీగా మనం మసాలాలన్నీ రెడీ చేసుకున్నాం అనుకోండి, ఈ చట్నీ చేసుకోవడం చాలా సులువు, కాకపోతే ఫ్రై చేసుకోవడానికి కొంచెం టైం ఎక్కువగా పడుతుంది। అంతే, నేను కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని అరచెక్క నిమ్మకాయ రసాన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి। నిమ్మరసం వేసుకోవడం ద్వారా చట్నీ అనేది చాలా తాజాగా నీచు వాసన అసలు లేకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది।
మామిడికాయ చట్నీని ఎలా పెట్టుకుంటామో అదే విధంగా చాలా సింపుల్గా ఈజీగా ఈ చేపల పచ్చడిని కూడా రెడీ చేసుకోవచ్చు. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో, చాలా రుచికరంగా ఉంటుంది. నేను ఇక్కడ చేప ముక్కల్ని చిన్నవి తీసుకున్నాను, మీరు పెద్దవైనా తీసుకొని చేసుకోవచ్చు. చాలా చాలా రుచికరంగా ఉంటాయి. దీంట్లో మునులు కూడా ఫ్రై అయిపోతాయి కాబట్టి మనం తినేటప్పుడు చాలా క్రంచీగా చాలా బాగుంటాయండి పీసెస్. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదూ. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ట్రై చేయండి, మీకు ఈ చట్నీ ఎలా వచ్చిందో, దాని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.